జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిస్తే ఎన్డీఏలోకి నేను వచ్చేస్తానన్నారు, వాళ్ళు తీసుకొని అన్నారు, ఇట్లాంటివన్నీ ఉత్తుత్తి మాటలు. నిజంగా వస్తానంటే కనుక జగన్ని సగర్వంగా తీసుకుంటారు. ఎందుకంటే జగనే వెళ్ళడు. మెయిన్ కారణం ఏంటంటే, ఒకటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లు పోతాయని. ఇక్కడ కన్వర్టెడ్ ఎస్సీస్ దాదాపుగా 1 కోటి మంది దాకా ఉన్నారు. అట్లాగే మైనారిటీలు దాదాపుగా 20-30 లక్షల మంది దాకా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే సాలిడ్గా అంటే 30 లక్షల్లో దాదాపు 20 లక్షల ఓట్లు తనకే పడతాయి అన్నటువంటి నమ్మకంతో ఉన్నాడు. అలా పొత్తు కనుక తెలుగుదేశం జనసేన బీజేపీతో పెట్టుకోకపోతే కనుక అటు ఒక 30-40 లక్షల ఓట్లు పోతాయి అన్నటువంటి దీంతో ఉన్నాడు. కాబట్టి ఈ దశలో అట్ట చేసే ఉద్దేశం అయితే లేదు. అయితే అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఆలోచన ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు బీసీలు నరేంద్ర మోడీని ఓన్ చేసుకుంటున్నారు, ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి బీసీలకి భారీ ఎత్తున సీట్లు ఇచ్చాడు. కాబట్టి ఇద్దరూ కలిసి కనుక అయితే ఖచ్చితంగా స్వీప్ అయిపోతుంది ఆంధ్ర జాతీయ స్థాయిలో. కానీ అట్లాంటి దానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడతాడని అయితే నేను అనుకోవట్లేదు. ఆయనకైతే లాంగ్ స్టాండింగ్ విజన్ ఉంది కాబట్టి ఏంటి అన్నటువంటిది, ఇది ఒక ఆస్పెక్ట్. ఒకవేళ అట్లా జరిగి ఉంటే వెంటనే నడ్డా నిన్ను అమిత్ షా అని పిలిపించి మాట్లాడేవాడు మోడీ. అట్లాగేం జరగలేదు కాబట్టి రాజకీయ కోణంలో కాదు. ఇక నెక్స్ట్ ఏముంది అంటే, ఇది జస్ట్ మనమేమో అక్కడ బాత్రూంలో లేము, నరేంద్ర మోడీ గారి బాత్రూంలో, లేకపోతే అక్కడ యొక్క ఊహ పాయింట్ అలా ఏంటంటే, పోలవరానికి సంబంధించినటువంటి నిధులు, పోలవరానికి సంబంధించిన ప్రాజెక్టు దాదాపుగా 85-90% పూర్తయిపోయినట్టు. ఇక కేవలం ఏదైతే పునరావాసం కాక మాత్రమే ఆగుతుంది. ఇప్పటికి పునరావాసానికి సంబంధించి దాదాపు ఒక ఇళ్ళు ఒక 20% 30% మాత్రమే కట్టారు. మిగతాయి పూర్తి చేస్తే మాత్రం వర్కౌట్ అవుతుంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇస్తామంటుంది. ఇక్కడ సమస్య ఎక్కడి నుంచి వచ్చిందంటే, వాళ్ళ లెక్కన పునరావాసానికి 9,000 కోట్లే ఖర్చు, కానీ ఇక్కడ లెక్క ఇంకొక 14,000 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే టోటల్ 9,000 కోట్లు, అందులో 3,000 కోట్లు వాళ్ళు ఇచ్చేశారు, ఇంకొక 6 ఇవ్వాలి. ఇక్కడ 14,000 కోట్లు కావాలంటుంది ప్రభుత్వం. ఎందుకు అంటే, మొట్టమొదట 55,000 మంది నుంచి 48,000 నుంచి నిర్వాసితులు, ఆ తర్వాత 100,000 జగన్మోహన్ రెడ్డి ఒకసారి గుర్తుకు తెచ్చుకుని 2019 ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు మోడీ, అది ఏటీఎం అంటే. జగన్మోహన్ రెడ్డి కూడా ఏమని చెప్పుకొచ్చాడు, దొంగ నిర్వాసితులు అంటూ దాంట్లో లెక్కలతో సహా వివరించి చెప్పారు. ఆ తర్వాత ఆ దొంగ నిర్వాసితుల్ని బయటికి తీయలేదు. కాబట్టి కేంద్రం కూడా అది మీరు దొంగ నిర్వాసితులందరికీ మేమెందుకు ఇస్తామంటోంది. ఇప్పుడు అది ఎలాగోలా సెటిల్ చేసి క్లోజ్ చేసి అకౌంట్లో డబ్బులు వేసేయండి, డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వమే డీబీటీ కింద వేసేస్తుంది ఆ ఇళ్ళకి డబ్బులు వేసేస్తే తనకి ఆ ప్రాంతంలో సేఫ్ అన్నటువంటి ఉద్దేశం ఒకటి. రెండోది ప్రాజెక్ట్ నుంచి అప్పుడు వాటర్ స్టోర్ చేసుకోవచ్చు. వాటర్ స్టోర్ చేస్తే కొంత పంప్ చేసేయచ్చు అవతలకి, కాలువల్లోకి. కాలువల్లోకి పంప్ చేసేస్తే పోలవరం ప్రారంభించినటువంటి ప్రాథమిక ప్రారంభోత్సవం చేసినట్టు అవుతుంది. ఈ ఉద్దేశంతోనే వెళ్ళారు అన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఎంతవరకు ఫ్యాక్టో చూడాలి.